తెలంగాణ స్ఫూర్తి తెలంగాణ పోరాట స్ఫూర్తిని మర్చిపోలేం మనం నేను తెలంగాణ వచ్చినాక అవినీతి రహిత తెలంగాణ ఉండాలని కోరుకున్నా అది ఏ స్థాయిలో ఉంది మీకు బాగా తెలుసది నాకు ఉదాహరణకి మొన్న మధ్య టీవీలో చూస్తా ఉంటే ఈ మధ్యనే ఆ వ్యక్తి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళారు ఆయన చాలా పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో మేము ఇంత కమిషన్ తీసుకుంటాం ఇంత కమిషన్ ఇస్తాం అని చెప్పి చాలా పబ్లిక్ గా మాట్లాడుతా ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో జరిగితే నేను వేరుగా ఆలోచించేవాడేమో కానీ అవినీతి అలవాటు అయిపోయింది అక్కడ కానీ తెలంగాణ బలిదానాల మీద వచ్చిన రాష్ట్రం ఇంత అవినీతికి పాలవుతుంది నేను ఎప్పుడూ ఊహించలేను ఆ కాంట్రాక్టరే మాట్లాడుతూ ఇంత పర్సంటేజ్లు ఇస్తాం ఇంత పర్సంటేజ్లు తీసుకుంటామని మాట్లాడుతూ ఉంటే చాలా ధైర్యంగా అదే పోరాట తెలంగాణ పోరాట యువత కనుక నిజంగా మీరు కనుక బలంగా ఉంటే టీవీల్లో మాట్లాడడానికి కూడా భయపడాలి అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా చాలా బాధ కలిగింది తెలంగాణ ప్రజలు కోరుకుంది అవినీతి రహిత తెలంగాణ కావాలని ఇంత ధైర్యంగా చెప్పి మేము అవినీతి చేస్తాం 8% ఇస్తాం 6% ఇస్తాం 12% ఇస్తాం అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చాలా బాధ కలిగింది ఈ దృష్టిలో పెట్టుకొని నాకు ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిందని ఏ రోజు కూడా నేను కోరుకుంటుంది నేను అందరిలాగా మాటలు చెప్పలేను ఇవి చేస్తానని చెప్పలేను నేను కోరుకుంటుంది కూడా ఉదాహరణకి ఆదిలాబాద్ పోయినప్పుడు 2009 లో 2008 2009 లో ఆదిలాబాద్ తాండాలకు పోయినప్పుడు పోలీస్ కూడా రాలేని తాండాలకు పోయినప్పుడు లోపటికి పోతే కనీసం నీళ్లు లేవు నీళ్లు తాగలేని పరిస్థితి నీళ్లు లేని పరిస్థితులు అక్కడ మూడు తాండాలకు కలిపి ఒకటే బోరింగ్ ఏది నన్ను అడిగింది ఒక పెద్ద ఆవిడ ముసలావిడ అడిగింది కళ్ళు లేవు ఆవిడికి అందరిలాగే కూర్చోబెట్టి ఆ రోజున కూడా మాట్లాడుతూ అన్న మన అధికారంలోకి వస్తే చెప్పే అన్న మనం ఇది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పమంటే నాకు నిజంగా బాధ కలిగింది అలా అబద్ధాలు చెప్పలేను నేను నేను పోరాటం చేయగలను చెప్పగలను తప్ప నేను మీ జీవితాలు అద్భుతాలు చేస్తానని చెప్పలేను నేను వెళ్ళిపోయాను ఏం చెప్పకుండా వెళ్ళిపోయి నెక్స్ట్ డే బెల్లంపల్లిలో కూర్చుంటే నాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు మినరల్ వాటర్ బాటిల్స్ అక్కడ తాగడానికి నీళ్లు లేవు మన తెలంగాణలో ఆదిలాబాద్ తాండాల్లో నాకేమో బిస్లరీ మినరల్ వాటర్ ఇస్తే ఇవి తాగడానికి నాకు చాలా తప్పు అనిపించింది వెంటనే నేను మనం ఆ రోజు పెట్టిన పార్టీ అధికారంలోకి వస్తో లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడి నుంచి మన ఖమ్మం వెళ్ళేలోపు ఇంకొక వారం రోజుల్లో తిరిగి నేను హైదరాబాద్ పోయేటప్పుడు అక్కడ బోరింగ్ బావి తవ్వించాలి బోరింగ్ ఒక బోర్ వేయాలని కోరుకున్నాను అక్కడ మన అందరం మన స్నేహితుల సహకారంతో ఒక మాట చెప్తే ఆరు అన్ని సంవత్సరాలుగా పడని బోరు ఒక్కసారి మనం కోరుకోగానే బోరు అక్కడ బోరు పడింది ఈ రోజుకి ఆ తాండాలు పనిచేస్తా ఉంది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను అద్భుతాలు చేస్తానని చెప్పను ఈరోజు మన నాయకులు చాలా ప్రామిసులు చేశారు ప్రధానమంత్రి గారు చాలా ప్రామిసులు చేశారు భారతీయ జనతా పార్టీ చాలా ప్రామిసులు చేసింది వీటన్నిటికీ నిలవ మనం పని చేయించుకునేలాగా యువత ఉండాలి ప్రజానికి ఉండాలని కోరుకుంటా ఉన్నా అందుకు దాంట్లో భాగంగానే మీ తరఫున ఈ రోజున ఎర్రబెల్లి ప్రదీప్ గారికి శ్రీమతి రావు పద్మ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నా కమలం గుర్తుకి రేపు పొద్దున మనందరం అండగా ఉంటే పని చేయించుకోవడానికి పని చేయడానికి కూడా మన నిజంగా మన నియోజకవర్గాల్లో మన తెలంగాణలో సమస్యలు ఉంటే మన నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ మన జనసేన కార్యకర్తలకి నాయకులు దృష్టికి తీసుకెళ్ళినా కానీ నేను అండగా ఉంటాను మీకు ఏ సమస్యలకైనా సరే నేను వస్తాను ఆంధ్రాని ఇంత గుండెల్లో పెట్టి చూసుకుంటానో మన తెలంగాణని ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటాను నాకు నిలబడ్డే తెలంగాణ ఇది జనసేన ఆవిర్భావించిన తెలంగాణ ఇది అలాంటి తెలంగాణకి నేను అహిర్నిశలు మీకు అండగా ఉంటాను ఈరోజు నేను కోరుకుంటుంది కూడా అవినీతి రహిత తెలంగాణ కావాలి 2009లో ప్రజాయుద్ధ నౌక నా అన్న గద్దర్ గారితో మాట్లాడుతూ ఆ రోజు మేము కోరుకుంది సామాజిక తెలంగాణ అవినీతి రహిత తెలంగాణ ఆ రోజు తెలంగాణ కావాల్సింది బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఎదురు చూసాం ఆ రోజున నిలబెట్టుకోలేకపోయాం
ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాల అత్యధికంగా దాదాపు 31 మంది బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ దాదాపు ఇంత మంది ముఖ్యమంత్రులుగా ఉన్న అదే మోడల్ ఇక్కడ ఇన్ని దశాబ్దాలుగా కోరుకుంటా ఉన్నాం మనం బీసీ ఒక బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి ఇక్కడ దళిత నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం దామోదరం సంజీవయ్య గారి ఉమ్మడి రాష్ట్రంగా చూడగలిగాం కానీ తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం కానీ ఈ రోజున నరేంద్ర మోదీ గారు చెప్పింది తెలంగాణకి బీసీల కులాల నుంచి వచ్చే నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం దానికి అండగా నిలబడతామని చెప్తే నేను మనస్ఫూర్తిగా 2009 నుంచి గద్దర్ గారు నాలాంటి వాళ్ళందరూ కూడా ఏ కోరిక అయితే ఏ ఆశయంతో అయితే మేము ఉన్నామో ఆశయం ఈ రోజు నెరవేరుతుంది ఇలా చెప్పి జనతా పార్టీ తోటి మనస్ఫూర్తిగా జనసేన కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాం ఇది కీలకమైన కారణం సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మొత్తం సకల తెలంగాణ ప్రజానీకానికి కూడా వరంగల్ నుంచి నా విన్నపం ఒకటే నేను ప్రతి నియోజకవర్గం తిరగలేని పరిస్థితిలో ఉన్నాను అందుకని ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడున్నారో ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడున్నారో వారందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి కమలం గుర్తు మీద ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎర్రపల్లి ప్రదీప్రావు గారిని అలాగే మనకి శ్రీమతి రావు పద్మ గారిని మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశాలు ఇచ్చిన తెలంగాణ బీజేపీ నాయకులకి రాష్ట్ర బీజేపీ నాయకులకి బండి సంజయ్ గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భద్రకాళ నేను దేవీ భక్తుణ్ణి భద్రకాళి మాకి జయజయాలు చెప్పుకుంటూ ఈసారి వచ్చినప్పుడు మన అభ్యర్థులు విజయం సాధించినప్పుడు భద్రకాళి మా గుడికి మీరందరూ మీ అందరి సమక్షంలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మనస్ఫూర్తిగా తెలంగాణలో ఈ రోజున మనం పాదముద్ర తీసుకుందాం అడుగు పెడుతున్నామని తెలంగాణలో మీరు తెలంగాణ గురించి మాట్లాడితే నా రోమ రోమం నిక్కబడుచుకుంటా ఉంది తెలంగాణ గురించి మాట్లాడితే నా గుండె చప్పుడు అమితంగా పెరిగిపోయింది ఎందుకంటే నాలో ఇచ్చే ఉద్వేగం బలం అక్కడ రౌడీలను ఎదుర్కొంటున్నాను ఫ్యాక్షనిస్ట్ ఎదుర్కొంటున్నానంటే తెలంగాణ ఇచ్చిన గౌరవం తెలంగాణ యూత్ ఇచ్చిన బలం నాకు డబ్బులు అక్కర్లేదు ఏమక్కర్లా గుండెల్లో ఆశయ బలం ఈ బలం ఉంటే చాలు దేన్ని ఎదుర్కోవచ్చు నేను మీలాంటి వాడిని వచ్చి దశాబ్ద కాలంగా పార్టీ నడుపుతూ ఈరోజు బలంగా నిలబడి ఉన్నానంటే మీ భవిష్యత్తు కోసమే నేను నిలబడి ఉన్నాను మీ బంగారు భవిష్యత్తు కోసం నా వంతు కృషి నేను చేస్తానని మీకు తెలియజేసుకుంటూ ఒక్కసారి మనల్ని కన్నా భారత మాతకి జయజయాలు తెలుపుకుంటూ జై భారత్ మాతకి భారత్ మాతకి భారత్ మాతకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జనసేన జై బీజేపీ జై హింద్.